హాయ్ హెల్లో, వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. 8 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇస్తున్న మిచెల్ స్టార్ ఆల్ టైమ్ రికార్డు ధర పలికాడు. 24.75 రూపాయల కోట్లకు అతడిని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఈ చాంపియన్ బౌలర్ కోసం ఫస్ట్ ముంబై, ఢిల్లీ పోటీ పడ్డాయి. ఆ తర్వాత కేకేఆర్, గుజరాత్ జట్ల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చూస్తుండగానే స్టాక్ బిడ్డింగ్ 20 కోట్ల రూపాయలు దాటింది. చివరికి మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది కేకేఆర్ జట్టు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు స్టార్క్. ఐపీఎల్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కేవలం 2 సీజన్లు మాత్రమే ఆడాడు. ఆఖరిసారిగా 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన మిచెల్ స్టార్క్ ఆ తర్వాత ఐపీఎల్లో పాల్గొనలేదు. గాయాలతో పాటుగా ఆస్ట్రేలియా జట్టుకు ఆడటమే ప్రాధాన్యంగా భావించిన మిచెల్ స్టార్క్ ఐపీఎల్లో పాల్గొనలేదు. అయితే 2024 T20 ప్రపంచ కప్ జూన్లో జరగనుంది. 2024 ఐపీఎల్ సీజన్ మార్చిలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొట్టికప్పు ప్రాక్టీస్ కోసం ఐపీఎల్ ఆడాలని మిచెల్ స్టార్క్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఓ లెక్క అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఐపీఎల్ టోర్నీలో ప్రతి జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడుతుంది. ఆ లెక్కన ఈ ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ ఒక్కో మ్యాచ్ కు 1.76 కోట్ల రూపాయలు వెనకేసుకుంటాడు. ఒక మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ వేయాలి. అంటే ఒక ఓవర్ కు 44.19 లక్షల వస్తాయి. అంటే ఒక్క బంతి వేసినందుకు సుమారు 736,000 రూపాయలు సంపాదిస్తాడు ఐపీఎల్లో 2 సీజన్లు ఆడిన మిచెల్ స్టార్క్. 27 మ్యాచ్లు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. ఈ 2 సీజన్లు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే బరిలోకి దిగాడు. 2018లో కోల్కతా నైట్ రైడర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న మిచెల్ స్టార్క్ ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.